ఇక నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో జిల్లా ప్రజలు, ప్రభుత్వాధికారులు ఉలిక్కిపడ్డారు. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం పరిసర ప్రాంతాలను రెడ్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం ఓట్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చాడు. అతనిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఓట్లపల్లి గ్రామ పరిసర ప్రాంతాలను రెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు. ఆ వ్యక్తికి సంబంధించిన 8 మంది కుటుంబ సభ్యులను అధికారులు జిల్లా క్వారంటైన్కు తరలించారు. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన గ్రామంలో శానిటేషన్ చేశారు. అనే అతనికి కరోనా వ్యాధి సోకినట్లుగా అనుమానించబడి నిన్న ఉదయం నెల్లూరు జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అతనిని అబ్జర్వేషన్లో ఉంచి 2 రోజుల తర్వాత వైద్య పరీక్షలు జరిపిన అనంతరం ఈరోజు అతనికి కరోనా వ్యాధి ఉన్నట్లు పాజిటివ్గా ప్రభుత్వ డాక్టర్లచే నిర్ధారించబడింది. అతనిని ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరు నందు వైద్య చికిత్స నిమిత్తం ఉంచబడింది. అతని యొక్క కుటుంబ సభ్యులు మొత్తం 8 మందిని ఈరోజు గూడూరు ఏరియా హాస్పిటల్కి తరలించబడినారు. కనుక ఈ ఊరిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ ఎవరూ కూడా వారి ఇళ్ల నుంచి బయటకి రాకూడదు. ఈ ఊరిని రెడ్ జోన్ గా ప్రకటించబడింది. ఈ ఊరు నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను రెడ్ జోన్ గా ప్రకటించబడింది.